దాంట్లో నిన్న మన విజయవాడ ఇక్కడ కృష్ణ విజయవాడ పార్లమెంట్ అంటే మనకి ఎప్పుడు ఇక్కడ మనం సిటీలో ఉంటాం కాబట్టి ఎప్పుడు ఇక్కడ నీళ్లు కనపడటం వల్ల నిజంగా కూడా మనకు చాలా విజయవాడ అంటే చాలా పత్తాయిలు అంటే బాగా పంటలు పండుతుంది పార్లమెంట్ అనుకుంటారు. కానీ విజయవాడ సిటీ కాకుండా తిరువూరు నందిగామ మైలవరం జగ్గపేటకి తాగటానికి వ్యవసాయానికి కూడా నీళ్ళు కనీసం పశువులకు కూడా నీళ్ళు ఉన్న పరిస్థితి మూడేళ్ళు మనం చూసాం. నిన్న ముఖ్యమంత్రి గారు మరి గుడ్డిగూడెం ప్రాజెక్టు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా దాదాపు 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడం అంటే ఈ ప్రాంతంలో చాలా గొప్పది. 18 నెలల్లో అది పూర్తవాలన్నారు. మొత్తం తిరువూరు నందిగామ అట్లాగే మైలవరం తర్వాత ముక్తాల స్కీమ్ నుంచి జాకేపేట నీళ్లు నేను ఈ గత 2 ఏళ్ళు 3 ఏళ్ళు చూసిన దాన్ని బట్టి తిరువూరులో అట్లాగే కొంత జాకేపేట ప్రాంతంలో నందిగామ ప్రాంతంలో అయితే నందిగామ ప్రాంతంలో కొంత లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అప్పుడు దేవినేని రమణ గారు ఉమా గారు చేసినటువంటి ప్రయత్నాల వల్ల కొంత నీళ్లు వచ్చినాయి. కానీ తర్వాత అసలు మిగతా ప్రాంతాలంతా చూస్తే చాలా రాయలసీమ కంటే అన్యాయమైన ప్రాంతం మనం ఏదైనా చెప్పు అందరూ కృష్ణా జిల్లా అంటే చాలా ప్రోగ్రెసివ్ జిల్లా చాలా ముందులో ఉంటుంది వ్యవసాయం కూడా బాగుంటుందని అనుకుంటారు. కానీ ఈ 4 నియోజకవర్గాలు రాయలసీమ కంటే అర్థం అనుకుంటాయి. అటువంటి ఇప్పుడు నిన్న చేసిన దాంతో దాదాపు 5 లక్షల ఎకరాలకి నిన్న చూస్తే అక్కడ జనం ఇసకేస్తే రాళ్ళంతా నేను దేవినేని ఉమా గారు కామినేని శ్రీనివాస్ గారు కొరుకల నారాయణ గారు రవీంద్ర గారు మొత్తం కూడా ట్రాఫిక్ లో గంట ఆగిపోయాం వెళ్ళడానికి. వాలంటరీగా దాదాపు 100,000 మంది పైన నిన్న తిరువూరు మైలవరం వచ్చారని నిజంగా నేను ఈ 4-5 సంవత్సరాల్లో ఇంత వాలంటరీగా రావడం ఏదైనా చూడటం అంటే నీళ్ళంటే ఉన్నటువంటి విలువ నేను చూసా. కనీసం పశువులు కూడా నీళ్ళు లేని పరిస్థితిలో 2 ఏళ్ళ కరువు అక్కడ ఉంది. రేపు ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మొత్తం మన విజయవాడ పార్లమెంట్ మొత్తం ఇప్పుడు పట్టిసీమ ఇవ్వడం వల్ల కృష్ణా డెల్టా గుంటూరు డెల్టా 10 లక్షల ఎకరాలు రేపు రాబోయే నిన్న 5,000 కోట్లు దాదాపు 100 కోట్లు 200 కోట్లు తక్కువగా 5,000 కోట్లతో నిన్న ముఖ్యమంత్రి గారు చేసినటువంటి శంకుస్థాపన వల్ల మొత్తం పూర్తిగా నూజివేడు గన్నవరం ఇటు మన 4 నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు ఏదైతే ముందు చేసిన పరిచయం వల్ల కృష్ణా జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతున్నట్లో ఎటువంటి సందేహం లేదు. అప్పర భగీరథుడు